నామం పేరిట సిద్ధపడిన పిల్లల కోసం ఆయన ఏం చేస్తారంట, తీసుకెళ్తానికి త్యాగాన్ని చేసిన త్యాగాన్ని బట్టి మనకి నిత్య రాజ్యాన్ని ఇవ్వడానికి తీసుకెళ్తానికి భూమి మీద నిలుచునని రెండవ రాష్ట్రంలో ఆయన ఖచ్చితంగా తీసుకెళ్తానికి వస్తాడని నేను విశ్వసిస్తాను. మొట్టమొదటిగా ఏం చేయాలంట చూడాలి. ఆ చదవబడిన ఒక్క వంశ ఒక్క ఆ వచనంలోనే మూడు విషయాలు నేను గుర్తు చేశాను. ఏంటి మొట్టమొదటిగా, నీవు పాపిగా నేను పాపిగా ఉంటుండగా మన పాపాల నుండి విడిపించింది ఆయన. అందుకే నీవు నేను విమోచింపబడ్డాను, నేను ఇంకా పాపానికి దాసుడు కాదు. ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించానో క్రీస్తు రక్తంలో కడగబడ్డానో నేను విమోచింపబడ్డాను. అందుకనే ఆయనే నన్ను విడిపించిన విమోచకుడు నా విమోచకుడు అని చెప్పగలగాలి. రెండవదిగా ఏం చేయాలంటే ఆయన చనిపోయిన వాడు కాదు, లేకపోతే ఇంకో అవతారం ఎత్తేవాడు కాదు. ఆయన చనిపోయాడు అనుకున్న వారందరి కళ్ళు తెరవడానికి మూడో దినాన మృత్యుంజయుడైనా సజీవుడు, ఆయన సజీవుడని నీవు చెప్పగలగాలి. మూడవదిగా ఏంటంటే క్రైస్తవురాలిగా విశ్వాసిగా విశ్వాసురాలిగా ఉన్న నీవు నేను చెప్పగలిగింది ఏం తెలుసా, ఆయన ఎందున్న నన్ను ఆయన కోసం ఎదురు చూస్తున్న నన్ను నా ప్రియుడు మరలా నన్ను తీసుకెళ్ళటానికి భూమి మీదకి వస్తాడు అని చెప్పగలను. ఈ మూడు విషయాలు మనము దాంట్లో నేర్చుకోవలసిన సత్యాలుగా ఉన్నాయి. చదువు గ్రంథంలోనే 27 ఎవరు చూస్తారంట, చెప్పగలుగుతావా? నా మట్టుకు నేనే చూసేదను, ఇదిగో నా కన్నులారా ఆయన్ను చూసేదను. ఆ నిరీక్షణ ఆ విశ్వాసం నీకుందా? అది ఏమి చెప్తున్నాడు, నా మట్టుకు నేను చూస్తాను, ఎవరి గురించో కాదు, ఇదిగో నా విమోచకుడు సజీవుడని నేను నమ్మాను, మరలా ఆయన నేను తీసుకెళ్తాను భూమి మీద వస్తాడని, ఒకవేళ నేను చనిపోయినా నన్ను తిరిగి లేపుతాడని విశ్వాసం ఇస్తున్నాను, ఆయన నేను చూస్తాను అంటున్నాడు. ఆయన చూస్తారండి. మరి నీకు నాకు ఆ విశ్వాసం ఉందా? ఉంటే ధన్యులము ధన్యురాలు. ఆ విశ్వాసం ఉండాలి, క్రీస్తుని ఎదుర్కోవాలన్న సిద్ధపాటు నీకు ఉండాలి. ఎదుర్కొంటున్న నువ్వు ఖచ్చితంగా చూస్తావు. ఇప్పుడు ఒక వ్యక్తి వస్తున్నారనుకోండి, ఆయనకి ఎదురెళ్తున్న మనం ఏం చేస్తాం? చూస్తామా చూడమా? ఆయన కోసం ఎదురు చూస్తున్న నువ్వు ఆయన ఎదుర్కొంటాకే వెళ్తున్నావు, చూస్తావు. ఆ నిరీక్షణతో నువ్వు ఉంటే కనుక చూస్తావు. యిర్మీయా గ్రంథంలో 54:34 ఆయన కూడా ప్రవచించాడు ఆ ప్రవచనం విమోచకుడు గురించి. చదువుతాం, వారి విమోచకుడు బలవంతుడు, చాలు చాలు తర్వాత చదువుతుంది. మొట్టమొదటిగా ఇంకోటి ఏంటంటే నిన్ను విడిపించిన విమోచకుడు ఎలాంటి వాడు అంటే బలవంతుడు, బలవంతుడు, బలవంతుడు. ఒకవేళ అపవాది బలాన్ని చూసి నువ్వు భయపడుతున్నావేమో, శత్రు వాడు భయమును బలాన్ని చూసి నువ్వు భయపడుతున్నావేమో కాదు, నిన్ను విమోచించిన వాడు బలహీనుడు మాత్రం కాదు, కాదు. ఆ విమోచకుడు బలవంతుడు. ఆయన ఇంక ఎటువంటి వాడు తెలుసా అండి, ఆయనకి ఎటువంటి వాడు తెలుసా, సైన్యములకు అధిపతి, అధిపతి. అందుకే నేను చెప్తున్నాడు, మనము పోరాడింది శరీరులతో కాదు కానీ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ దురాత్మల సమూహముతోనూ పోరాడుతున్నామంట. ఆ పోరాటము నువ్వు నేను చేస్తలేదు, ప్రభువు చెప్పినట్టు సార్ యుద్ధము యుద్ధము యెహోవాదే. ఎందుకంటే యెహోవా యుద్ధం చేయడానికి ఆయన సైన్యములకు అధిపతిగా ఉన్నాడు. ఈ విమోచకుడు బలహీనుడు కాదు, నిన్ను విమోచించిన దేవుడు బలవంతుడు. ఒకవేళ ఈ లోకంలో నీకు కలుగుతున్న పోరాటాల నుంచి నీకు విజయము ఇవ్వటానికి ఆయన సైన్యములకు అధిపతి అయిన దేవుడుగా ఉన్నాడు. సామెతల గ్రంథములో 23:11 ఎలాంటి వాడు అంటండి, నిన్ను విమోచించిన వాడు ఎలాంటి వాడు, బలవంతుడు. గుర్తు చేసుకో, నిన్ను విమోచించిన వాడు బలహీనుడు మాత్రం కాదు, కాదు. నిన్ను విమోచించిన విమోచకుడు బలవంతుడని వాక్యం తెలియజేస్తుంది. కొరింథీయులకు రాసిన 13:12 చెప్తాం. కొరింథీయులకు రాసిన 13:12 ఇప్పుడు అర్థంలో చూసినట్లు చూసినగా చూచుతున్నాము. ఎప్పుడు ఎప్పుడు
చదువుకున్నాం కదా ఇందాక భూమి మీదకి మరలా వస్తాడని ఆయన ఎదుర్కోవడానికి చూస్తున్నాం మనము. ఇప్పుడు అర్థంలో చూస్తున్నాం, ఏ అర్థం అది అంటే వాక్యం అర్థంలో చూస్తున్నాం ఆయన గురించి. అప్పుడు అర్థంలో వాక్యంలో కాదు ఆయన స్వరూపాన్ని ముఖాముఖిగా చూస్తాం.